వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు విత్ స్మైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇవాళ మాకు దసరా ఈవెంట్ జరుగుతుందండి. మాకు ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఉంది మేమున్న ప్లేస్లో. లాస్ట్ టైం ఉగాది ఈవెంట్ కూడా చేశారు, కాకపోతే నేను లాస్ట్ టైం ఉగాది ఈవెంట్కి యాంకరింగ్ చేశాను, కాబట్టి నాకు వీడియో రికార్డ్ చేయడానికి అసలు అవ్వలేదు, టైం లేకుండే అనమాట. సో ఈవెంట్లో కూడా నేను కొంచెం బిజీ. సో ఈరోజు వచ్చి దసరా ఈవెంట్ జరుగుతుంది. సో నేను ఆ దసరా ఈవెంట్కి ఎలా మేకప్ చేసుకుంటానో, ఎలా రెడీ అవుతానో మీకు చూపించాలని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చూపించాలి నా న్యూ మేకప్ ప్రొడక్ట్స్ని అని అనుకుంటున్నాను, కానీ మ్యాక్వి నేను మ్యాక్ స్టోర్కి వెళ్ళి ట్రై చేసినప్పుడు చూపించాను కానీ, బట్ నేను కొనుక్కొని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత జస్ట్ ప్రోమోని రిలీజ్ చేశాను కానీ, బట్ మేకప్ వీడియో నేను రిలీజ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు నేను లేటెస్ట్గా కొనుక్కున్న మ్యాక్ ప్రోడక్ట్స్తో మేకప్ ఎలా చేసుకుంటాను. అండ్ ఇంకొక 2 ప్రోడక్ట్స్ తీసుకున్నానండి మ్యాక్లో కాకుండా, బ్రోజెల్లో ఒకటి తీసుకున్నాను ఐబ్రోకి కొంచెం హైలైటర్ లాగా, అండ్ స్మాష్ బాక్స్లో ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. సో ఇవి రెండు కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ మేకప్ బ్లాగ్లో నేను చూపించనివి, అండ్ ఇప్పుడు కొత్తగా చూపించేటివి ఏంటి అంటే లైక్ ఇవి రెండు ఎక్స్ట్రాగా తీసుకున్నవి, అండ్ ఇంకా కంప్లీట్ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ అయితే నేను మార్చేసాను మ్యాక్వి. ఇంతకుముందు నేను యూజ్ చేసింది వచ్చి ఫేసెస్ అనమాట, కెనడా బ్రాండ్ది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాం, ఓకేనా? కానీ దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ ఏంటి అంటే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను నా రెగ్యులర్ ఫేస్ వాష్తో. నేను ఏం ఫేస్ వాష్ యూజ్ చేస్తాను నా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను, నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను, ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను ఏ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నానని తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే చెప్తున్నానండి, నా వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకోసమే కొంచెం బేర్ చేయండి, ప్లీజ్ ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు నేను టోనర్ ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే టోనర్ అండి, లైక్ నా ఫేస్ వాష్ అయిన తర్వాత. కాకపోతే నేను ఇప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు నేను వేరే టోనర్ యూజ్ చేస్తాను, అంటే ఇది మేకప్ ముందు వాడచ్చు, మేకప్ తర్వాత కూడా వాడచ్చు అనమాట. మ్యాక్ది ఇది ఫిక్స్ ప్లస్ మ్యాజిక్ రేడియన్స్ అండి. ఇది స్ప్రే, ఇది సెట్టింగ్ స్ప్రే లాగా కూడా వాడచ్చు ఆఫ్టర్ మేకప్, కాకపోతే నేను బిఫోర్ మేకప్ టోనర్ లాగా కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇంకా దీని తర్వాత నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ట్రూత్ సీరమ్, ఇది యూజ్ చేస్తాను. అంటే మన రెగ్యులర్ రొటీన్ మనం ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మేకప్కి ముందు యూజ్ చేయాలండి. ఏదైనా కూడా నెక్కి కూడా యూజ్ చేయండి. నేను మ్యాక్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ మ్యాక్ స్టోర్లో పనిచేసే ఒక ఆవిడ నాకు చెప్పిన టిప్స్ ఏంటి అంటే, మనం ఐ కింద, అంటే నాకు ఇంతకుముందు తెలియదు ఇప్పుడు తెలిసింది, ఐ కింద మనం చాలా మంచిగా మాయిశ్చరైజర్ చేసుకోవాలండి, లేకపోతే మనం కన్సీలర్ అప్లై చేసుకున్నప్పుడు ప్యాచెస్గా ఉంటుంది. సో అక్కడ ఐ కింద అనేది మాయిశ్చరైజేషన్ అనేది మంచిగా ఉండాలి. సో సపరేట్ ఐ మాయిశ్చరైజర్స్ కూడా దొరుకుతాయి, కానీ నేను అది ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాను నెక్స్ట్ టైం. దీని తర్వాత ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ యూజ్ చేసేదన్నమాట. నేను రోజ్ వాటర్ అప్లై చేసిన తర్వాత టోనర్ లాగా, తర్వాత నేను మ్యాక్ది అప్లై చేశాను కదా, యూజువల్గా ఫస్ట్ రోజ్ వాటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఆ టోనరు. మనం మ్యాక్ టోనర్ అప్లై చేస్తే డైరెక్ట్గా అదే చేసుకోవచ్చు, రెండు టోనర్స్ అప్లై చేయాల్సిన పని లేదు. నేను యాక్చువల్గా మర్చిపోయిన రెగ్యులర్ టోనర్ అప్లై చేసేసాను కాబట్టి నేను దాని తర్వాత దానిపైన నేను మ్యాక్ది టోనర్ అప్లై చేశాను. యూజువల్గా అయితే ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. దీని తర్వాత నేను సన్స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, రెత్రిదం బాలదండి ఇది. నేను ఇవి ఎందుకు అంత క్లియర్గా చూపించట్లేదు అంటే నేను ఇవన్నీ ఆల్రెడీ నా ముందు వీడియోలో చూపించానండి. సో ఎవరైనా చూడని వాళ్ళంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, అందుకోసం అంత క్లియర్గా చూపించట్లేదు. మేకప్కి ముందు ఫేస్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మేకప్ అనేది సరిగ్గా సెట్ అవుతుంది, లేదంటే ప్యాచెస్గా ఉంటుంది. సో దట్ మీరు ఇలా మాయిశ్చరైజ్ చేసుకుంటే మేకప్ అనేది ఎక్కువ కూడా వేసుకోవాల్సిన పని లేదు, లైట్గా అలా టచప్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను దీని తర్వాత ఈ మ్యాక్ ప్రెప్ ప్లస్ ప్రైమ్ ఇది యూజ్ చేస్తానండి, ప్రైమర్ లాగా. డైలీ మార్నింగ్ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఫాలో అయిపోవాలి, దాని తర్వాత మనం మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. చూడండి ప్రైమర్,
సో దీని తర్వాత కన్సీలర్ అప్లై చేస్తున్నాను కన్సీలర్ నేను మ్యాక్ ప్రాజెక్ట్స్ కూడా ఒకటి రీల్ చేశానండి మ్యాక్స్ స్టూడియో ఫిక్స్ 24 అవర్స్ స్మూత్ వేర్ కన్సీలర్ అన్నమాట ఇది దీని నెంబర్ వచ్చి NC43 ఎవరికైనా నా స్కిన్ టోన్ ఉంటే డైరెక్ట్గా తీసేసుకోండి లేదంటే కొంచెం ఎంక్వైరీ చేసి మంచిగా తీసుకోండి లేకపోతే సరిగ్గా సెట్ కాకపోతే అంత బాగోదు అందుకోసమే నా దగ్గర కన్సీలర్ బ్రష్ ఉంది కాబట్టి నేను కన్సీలర్ బ్రష్తో కాకుండా ఈ స్పంజ్ యూజ్ చేస్తున్నాను సో దట్ కొంచెం మంచిగా బ్లెండ్ అవుతుంది అనేసి ఈ మ్యాక్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనం తొందరగా ఫేస్ మీద పెట్టంగానే తొందరగా బ్లెండ్ చేసేయాలి లేదంటే దర కొంచెం మనం లేట్ చేసినా కూడా బ్లెండ్ అవడం అనేది నీట్గా ఉండదు బ్రష్ వాడచ్చు హ్యాండ్ కూడా వాడచ్చు కాకపోతే నాకు స్పంజ్ అనేది కొంచెం మంచిగా బ్లెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నేను స్పంజ్తో చేసినప్పుడు నాకు హ్యాండ్ బ్రష్ వాడినప్పుడు నాకు అంత నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను నేను బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ మిర్రర్లో చూస్తూ చేసుకుంటున్నాను నా కెమెరాలో చూస్ చేసుకోవడం కన్నా కూడా మిర్రర్లో చూస్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంది యాక్చువల్గా ఇలాంటి వాటికి ఏంటి అంటే ఇది కళ్ళ కింద మాత్రమే యూజ్ చేయడానికి మీకు ఏమన్నా మచ్చలు ఉన్నాయి స్పాట్స్ ఉన్నాయంటే దానికి వేరే కన్సీలర్స్ ఉంటాయండి ఇలా లిక్విడ్ టైప్ కాకుండా కొంచెం స్టిక్కీగా ఉంటాయి అవి నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను ఈసారి అది తీసుకోలేదని నాకు పెద్ద యూజ్ కూడా రాదనేమో అనిపించింది ఎక్కువ మచ్చలు ఫేస్ మీద ఉన్న వాళ్ళకి అదనమాట నాకు ఇక్కడ కొంచెం పింపుల్స్ వచ్చి నేను వాటికి గిల్లాను సో నాకు అవి అలా మచ్చల్లాగా ఉండిపోయాయి అనమాట సో అంతే కన్సీలర్ అప్లై చేసాను కదా దీని తర్వాత ఫౌండేషను ఇది మ్యాక్ ఫౌండేషన్ అండి దీనికి యాక్చువల్గా ఈ పంప్ ఉంది కదా ఇది రాదు మామూలుగా మూత వస్తుంది అది ఎలా ఉంటుందంటే ఇది ఇలా ఉంటుంది మూత మళ్ళీ మనం పంప్ విడిగా కొనుక్కోవాలి అది కూడా బాగానే కాస్ట్లీ ఉంటుంది సో దానికి ఏంటంటే ఇట్లా క్యాప్ లాగా వస్తుంది మనం వాడేసిన తర్వాత ఇట్లా మూసి పెట్టేసుకోవచ్చు ఆ క్యాప్ని సో ఇది కూడా NC37 అండి ఇది నేను ప్యాక్ బ్రష్ యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్ బ్లెండింగ్కి ఈ బ్రష్ నేను ఇండియాలో ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నైకాలో నేను ఫౌండేషన్ బ్లెండింగ్కి ఈ ప్యాక్ 231 ఇది యూజ్ చేస్తానండి బ్రష్ ఇలా ఉంటుంది దీనికి ఇది అటాచ్మెంట్ అనమాట వెనకాల నేను తీసేసి మామూలుగా ఇట్లా చిన్నగా యూజ్ చేసుకుంటున్నాను ఈ బ్రష్ చాలా బాగుంది లైక్ ఇంతకుముందు నేను హ్యాండ్తో బ్లెండ్ చేసిన స్పాంజ్తో బ్లెండ్ చేసిన నేను అంత సాటిస్ఫై అవ్వలేదు ఈ ప్యాక్ 231 ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది నైకాలోనే దొరికింది నాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నాకు దొరకలేదు సో ఈ బ్రష్ అయితే ఫౌండేషన్ బ్లెండింగ్కి సూపర్గా ఉంది ఫస్ట్ ఐబ్రోస్ని కొంచెం ఫిక్స్ చేసుకుందాము దాని తర్వాత లాస్ట్లో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుందాం ఐబ్రోస్కి నేను ఈ శివానా కలర్స్ ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేస్తానండి ఇదేమో యాంగులర్ బ్రష్ మీకు నేను యాంగులర్ బ్రష్ కూడా ఇదిగోండి నా దగ్గర ఇంకొక యాంగులర్ బ్రష్ కూడా ఉంది చిన్నది ఇట్లా నా దగ్గర ఒక 3 వెరైటీస్ ఉన్నాయి అండ్ మీకు ఈ ప్యాలెట్తో పాటు ఒక యాంగులర్ బ్రష్ కూడా ఇస్తారు కానీ నాకు అదంత నచ్చలేదు అందుకోసం నేను మళ్ళీ ఇంకొక 2 యాంగులర్ బ్రషెస్ తీసుకున్నాను ఫస్ట్ ఐబ్రో మొత్తాన్ని ఫిల్ చేసుకోండి స్టార్టింగ్ పాయింట్ని అంత టచ్ చేయకండి లైట్గా అట్లా షేప్ తీసుకోవడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో మాత్రం జస్ట్ అలా స్ట్రోక్స్ ఇవ్వండి స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే థిక్గా ఐబ్రోస్ పెట్టుకున్నారనుకోండి ఐబ్రో పెన్సిల్ కానీ ఏదైనా సరే చాలా ఆడ్గా అనిపిస్తుంది వెరీ అన్యాచురల్గా ఉంటుంది సో కొంచెం అలా స్ట్రోక్స్ ఇచ్చుకొని అలా జస్ట్ చూడండి నేను కార్నర్ టిప్తో మాత్రమే అలా స్ట్రోక్స్ ఇస్తున్నాను అంతే సో ఇప్పుడు న్యాచురల్గా ఉంటుంది ఇంతకుముందు నాకు నా ఐబ్రోకి ఇప్పుడు చూడండి నేను నా ఐబ్రోస్ నేనే చేసుకుంటానండి బయట ఎక్కడ చేయించుకోను సో నాకు కొంచెం అటు ఇటు అయినా కూడా నాకేంటంటే ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేసేస్తానమాట వీటితో కొంచెం ఎక్కడైనా బ్లాంక్స్ కానీ ఏమైనా అంటే నేను ఇక్కడ స్వీడన్కి వచ్చినప్పుడు అంటే ఇండియాలో అయితే నేను చేసుకునేదాన్ని కాదు బయట చేయించేదాన్ని స్వీడన్కి వచ్చినప్పుడు బయట చేయిస్తే నా ఐబ్రోస్ని జరగొట్టారు 2-3 టైమ్స్ ఇంకా దాంతో నాకు భయం వేసింది ఐబ్రోస్ సెట్ అయిపోయింది దీని తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అని చెప్పేసి ఇది మనం కింద అప్లై చేయొచ్చు పైన కూడా అప్లై చేయొచ్చు ఇట్లా ఓకే ఇట్లా కొంచెం ఇక్కడ కర్వ్ దగ్గర మాత్రం అప్లై చేసి దాన్ని కొంచెం బ్లెండ్ చేయండి ఐబ్రో షేప్ అనేది నీట్గా ఇట్లా కనిపించడానికి అండి ఇది
నేను నాకు తెలిసింది చెప్తున్నానండి, తప్పులేమన్నా చెప్తుంటే దయచేసి ఏమనుకోకండి. నేను ప్రొఫెషనల్ మేకప్ ఏం నేర్చుకోలేదండి, నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను ఇది వన్ బై వన్ కొనుక్కుంటూ అలా అలా నేర్చుకున్నాను. దీని తర్వాత ఈ హైలైటర్ ఉంది కదా, దీన్ని మాత్రం పైన అప్లై చేయకూడదు, ఓన్లీ కిందే అప్లై చేయాలి. ఇక్కడ ఉంది చూసారా, ఈ షేప్ దగ్గర ఇక్కడ అలా అప్లై చేసుకోవాలి. పొరపాటును కూడా ఇది పైన అప్లై చేసుకోకండి, బాగోదు. కావాలంటే దీన్ని మీరు ఇక్కడ నోస్ ఎడ్జ్లో హైలైటర్ లాగా, ఇలా లిప్స్ దగ్గర హైలైటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక మీకు కావాలంటే మీకు ఆన్లైన్లో, ఇండియాలో అయితే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, దొరికేస్తాయి. అండ్ ఇక్కడ కావాలంటే మాత్రం నేను అన్ని షాప్స్లోనే తీసుకున్నానండి, కిక్స్ అండ్ అహలన్స్. స్వీడన్లో ఎవరైనా కొనుక్కోవాలంటే కిక్స్ షాప్, అహలన్స్ షాప్, ఈ రెండు షాప్లోనే. అహలన్స్ కూడా నేను లుండ్ అహలన్స్లో తీసుకుంటానండి ఏవైనా కూడా. అక్కడైతే మ్యాక్ స్టోరు సపరేట్గా ఉంటుంది అండ్ ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయన్నమాట లుండ్ అహలన్స్లో. నాకు హెల్సింగ్బర్గ్లో కానీ, లాన్స్క్రోనాలో కానీ ఇంకెక్కడ కూడా అహలన్స్ అనేది నాకు నచ్చలేదు. లుండ్లోనే తీసుకుంటాను అండ్ కిక్స్లో తీసుకుంటాను. కిక్స్ ఏంటి అంటే హెల్సింగ్బర్గ్ వ్యాలీ సెంట్రమ్ కిక్స్లో తీసుకుంటాను అనమాట. దీని తర్వాత ఇంకా ఐబ్రో ఫినిష్ అయిపోయింది కదండి, ఇంకా కాజల్ పెట్టుకున్నాము. ఇది వచ్చి నేను ఇసడోరా బ్రాండ్ తీసుకున్నానండి. కిక్స్ బ్రాండ్ తీసుకుందామని అనుకున్నాను కానీ నాకు అది దొరకలేదన్నమాట, స్టాక్ అయిపోయింది. సో వాటర్ లైనర్ ఇసడోరాది అనమాట. మనం ఇది కాజల్ లాగా వాడచ్చు, పైన లైనర్గా కూడా వాడుకోవచ్చు, బట్ నేను ఇప్పుడైతే కాజల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. దీని తర్వాత ఐ మేకప్ కొంచెం చేసుకొని దాని తర్వాత లైనర్ యూజ్ చేద్దాము. నేను ఐ మేకప్కి నా దగ్గర అంత సూపర్ డూపర్ ప్యాలెట్ ఏం లేదు. సో నేను ఏంటి అంటే ఐ మేకప్కి మ్యాక్స్ ఫ్యాక్టర్ది ఉందన్నమాట, నేను చాలా రోజుల క్రితం తీసుకునింది. ఇది ఐ షాడో బ్రష్ అనమాట, ఇది మ్యాక్స్ ఫ్యాక్టర్ది. సో దీన్నే యూజ్ చేస్తున్నాను. నేను ఐ ప్యాలెట్ మంచిది ఏదైనా తీసుకోవాలని చూస్తున్నా కానీ నాకు టైం దొరకట్లేదు, దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి తీసుకుందామని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే దీన్నే అప్లై చేస్తున్నాను, జస్ట్ కొంచెం షిమ్మరి ఉండేలాగా అప్లై చేస్తున్నాను అంతే, ఎక్కువ ఐ మేకప్ అట్లా ఏం చేయను నేను. దీని తర్వాత లైనర్, నేను లోరియల్ది లైనర్ తీసుకున్నానండి. ఇదండి సిగ్నేచర్ బై సూపర్ లైనర్ అని ఉందండి దీనిపైన, ఇది లోరియల్ బ్రాండ్ది. క్లినిక్ వాళ్ళదండి మస్కారా, ఇంపాక్ట్ ఆప్టిమల్. ఈ మస్కారా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా లోరియల్వి, ఇసడోరావి ఈ బ్రాండ్స్ నేను మ్యాక్స్ ఫ్యాక్టర్వి ఇవి ఈ బ్రాండ్స్ అన్ని యూజ్ చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా ఏమంటారు టిక్ టిక్గా అలా అనిపిస్తుంది అనమాట. ఇదేంటంటే వెరీ న్యాచురల్గా ఉంటుంది క్లినిక్ వాళ్ళది, కానీ ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది, కాకపోతే బాగుంటుంది. దీంతో నేను ఏమన్నా ఎక్సెస్ ఉంటే తీసేస్తాను. సో ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది, ఐబ్రోస్ అయిపోయింది, ఓకే ఇంక మిగిలింది ఏంటి లిప్స్టిక్ే కదా. దానికి ముందు ఫస్ట్ మనము కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేద్దాము. సో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేదానికి నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. నేను ఓన్లీ ఫౌండేషన్ బ్రష్ ప్యాక్ది చెప్పాను కదండి, అది మాత్రమే ఇండియాలో కొన్నాను. మిగతా బ్రషెస్ అన్ని అహలన్స్లోనే కొనుక్కున్నాను. ఈ బ్రషెస్ అన్ని అహలన్స్వే, స్వీడన్లోనే కొనుక్కున్నాను. అండ్ మ్యాక్ స్టూడియోది కాంపాక్ట్ పౌడర్ అండి, ఇది వచ్చి NC43. అయిపోయిందండి మేకప్, ఇంకా లిప్స్టిక్ వేసుకుందాము. లిప్స్టిక్ వచ్చి నేను 2 షేడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను స్మాష్ బాక్స్లో, ఈ లిప్స్టిక్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి మ్యాక్స్ ఫ్యాక్టర్లో తీసుకున్నాను. నేను ఈ 2 షేడ్స్ విత్ దిస్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను అనమాట. దీనికన్నా ముందు నేను బాడీ షాప్ది లిప్ బామ్ అప్లై చేస్తాను పెదాల మీద. అన్నీ ఒకటేసారి కొనలేదండి ఇవన్నీ, నెమ్మదిగా ఒకటి తీసుకున్నాను. అన్నీ ఒకటేసారి తీసుకోవాలంటే కూడా అవ్వదు. సో మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెమ్మదిగా ఒకటి తీసుకోండి. లిప్ బామ్ అప్లై చేస్తే ఏంటంటే పెదాలు అనేటివి మరీ డ్రైగా లేకుండా ఉంటుంది లిప్స్టిక్ వేసినప్పుడు, అందుకోసమే. బ్రష్ కూడా వాడుకోవచ్చు కానీ నేను హ్యాండే యూజ్ చేస్తాను అండ్ నేను లిప్స్టిక్ చాలా లైట్గా తీసుకుంటానండి, అందుకోసమే ఎక్సెస్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనేసి. ఓకే ఇది లిప్స్టిక్ అయిపోయింది. దీనిపైన మళ్ళీ ఈ స్మాష్ బాక్స్ది ఇంకొక లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను 2 లిప్స్టిక్స్ యూజ్ చేస్తే వేరే కలర్ వస్తుంది అనమాట ఈ స్మాష్ బాక్స్ ఇది. ఇది ఇది నార్మల్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైతే డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ కాబట్టి నేను కొంచెం ఇలా 2 లిప్స్టిక్స్ని మిక్స్ చేస్తే ఇలా ఈ కలర్ వచ్చింది. ఇంకేమైనా మీకు లైనర్ కొంచెం తక్కువగా అటు ఇటుగా ఏమైనా అనిపిస్తే కొంచెం టచ్అప్ చేసుకోండి. పర్ఫెక్ట్,
ఇప్పుడు ఇంకా సింధూర్ పెట్టేసుకున్నాము లాస్ట్ స్టిక్కర్ లాస్ట్ లో ఇలా స్టిక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఏం సారీ కట్టుకున్నాను కూడా చూపిస్తాను సో చూసేయండి నా కంప్లీట్ లుక్ ఇదేనండి మేకప్ అయిపోయిన తర్వాత నేను మొత్తం మేకప్ వేసేసుకున్న తర్వాత నేను ఈ ఫిక్సింగ్ స్ప్రే చెప్పడం మర్చిపోయానండి నేను మొత్తం సారీ కూడా కట్టేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం మళ్ళీ పౌడర్ తో టచ్ అప్ చేసి ఈ ఫిక్సింగ్ స్ప్రే అప్లై చేశాను ఇలా స్ప్రే చేసుకున్నాను అంటే ఎక్కువ చేయకండి కొంచెం అలా అనుకోండి చాలు సో దట్ ఏంటంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దాని తర్వాత నేను ఇంకా ఇలా సారీ కట్టుకొని రెడీ అయిపోయాను నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై